లక్కవరం జంక్షన్ వద్ద 25 కేజీలు గంజాయి పట్టివేత. అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ ఐపీఎస్ వారికి రాబడిన సమాచారం మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డి వారి ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అప్పలనాయుడు పర్యవేక్షణలో మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి సత్యబాబు వారి సిబ్బందితో కలిసి లక్కవరం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అక్కడ ఒడిశా రాష్ట్రానికి చెందిన కెందుగూడెం గ్రామం నుండి భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రెండు ప్లాస్టిక్ మూటలలో తరలిస్తున్న 25 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగినది. స్వాధీనపరచుకున్న గంజాయి విలువ 75,000 ఉంటుందని తెలియజేశారు. అరెస్టు చేసిన ముద్దాయిలు హరియం, పంగి కిషోర్, కమలేష్ కుష్వాన్. వీరిలో ఇద్దరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా ఒకరు డొంకరాయి గ్రామానికి చెందినవారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి పరారీలో ఉన్నారు. ఈ తనిఖీలలో ఏఎస్ఐ పటాభి రామయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు, కానిస్టేబుల్ సన్యాసిరావు, మురళీకృష్ణ, శివప్రసాద్ మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.